Andhra Pradesh lo Pramanala Rajakeeyalu Konasagutunnayi. Aaropanalu Ragane, Devullapai Adhikara Party Netalu Pramanalu Chestunnaru. Kadapa Jillalo TDP Neta Subbayya Hatya Sanchalanam Repina Vishayam Telisinde. Ee Hatya Vishayamlo Paluvuru YCP Netalapai Aaropanalu Kuda Vachayi. Subbayya Hatyalo Produturu MLA Rachamallu Siva Prasad Reddy Hastam Undantu Aaropanalu Vachayi. Aite Tanapai Vachina Aaropanalanu MLA Khandincharu. Subbayya Hatyato Tanaku Yelanti Sambandham Ledannaru. Kottalaloni Chowdammatalli Alayamlo Ayana Pramanam Chesaru. Rajakeeya Labdhi Kosame Hatya Kesuloki Tananu Lagutunnarani Annaru. Subbayya Hatyalo Pratyakshanga Parokshanga Gani Tanaku Yelanti Sambandham Ledani Siva Prasad Reddy Marosari Spashtam Chesaru. Subbayya Hatya Gavinchabadatarani Tanaku Telisi Unte Ammavari Sakshiga Apevadinani Annaru. Chowdammatalli Padala Sakshiga Chebutunnarani Tanemaina Tappuga Cheppi Unte Ammavari Sikshaku Gurautanani MLA Rachamallu Annaru. నా ఆత్మసాక్షిగా నందం సుబ్బయ్యకు సంబంధించిన హత్య గురించి ప్రమాణం చేస్తానా. ఇది ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఊకదంపుడు ఉపన్యాసాల కోసము, వారి ఉడత ఊపుల కోసము కాదు, కేవలం ప్రజల కోసం. నందం సుబ్బయ్య హత్య ఈ చేతులతో చేపించలేదు. నందం సుబ్బయ్యను హత్య చేయమని ఈ నోటితో చెప్పలేదు. నందం సుబ్బయ్యను సంపండి అని చెప్పి ఈ కంటితో నేను సైగ చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నందం సుబ్బయ్య హత్యతో నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేదు. చిట్ట చివరకు ఆ నందం సుబ్బయ్య హత్య కావించబడతారన్న విషయం కూడా నాకు ముందుగా తెలియదు. ఈ ప్రొద్దుటూరు ప్రజలందరికీ ఏ విధంగా అయితే చనిపోయిన తర్వాత తెలిసిందో ఆ ప్రకారంగానే నాకు తెలుసు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, ఈ తల్లి సాక్షిగా, ఈ తల్లి పాదాల సాక్షిగా నందం సుబ్బయ్య హత్య గావించబడతాడనే విషయం నాకు తెలిసి ఉంటే ఒకటికి కోటిసార్లు ఈ తల్లి సాక్షిగా ఆపి ఉందును, ఒకటికి కోటిసార్లు ఆపిందును. నా శత్రువైనా సరే హత్య గురి కాబట్టానని చెప్పి నాకు తెలిస్తే ఆ హత్యను ఆపగలిగినటువంటి మంచి మనసు, జాలి, హృదయం ఈ తల్లి నాకు ఇచ్చింది. ఇది సత్యము, సత్యము, సత్యము. ఇది నేను ఆ చౌడమ్మ తల్లి పాదాలను స్పర్శించి ఆత్మసాక్షిగా చేస్తా ఉండే ప్రమాణం. నేను ఏదైనా తప్పు చెప్పి ఉంటే ఆ తల్లి శిక్షకు నేను గురైతా, ఒప్పు చెప్పి ఉంటే ఆ తల్లి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి